ప్రభుత్వం క్రీడలకు ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. గెలిచిన వాళ్లకు డబ్బులు ఇస్తున్నారు తప్ప క్రీడాకారుల శిక్షణకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రఘునందన్ రావు ఇవాళ ఎల్బీ స్టేడియం ఫతే మైదాన్ క్లబ్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు నిధుల విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు రఘునందన్. తెలంగాణలో జిమ్నాస్టిక్స్ కు ప్రాధాన్యత తీసుకొచ్చేలా పనిచేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22 సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో స్పోర్ట్స్ పాలసీని ప్రకటించకపోవడం బాధాకరమైనటువంటి విషయం. క్రీడలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి క్రీడాకారులను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఆర్థిక మంత్రి గారు ఎందుకో ఆ విషయాన్ని మర్చిపోయినట్టు కనపడతా ఉంది. రేపు సోమవారం జరిగేటువంటి చర్చలోనైనా ప్రతిపాదిత బడ్జెటే కాబట్టి స్పోర్ట్స్ పాలసీకి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చే రీతి లోపల రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒత్తిడి తెస్తాను. ఆ దిశగా వారిని రిక్వెస్ట్ చేసి కూడా క్రీడల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తాను. శాసనసభకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్టేడియంల నిర్వహణతో పాటు భాగ్యనగరంలో ఉన్నటువంటి అన్ని స్టేడియంల దుస్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వివిధ క్రీడల్లో పనిచేస్తున్నటువంటి కోచ్లు ఎవరైతే ఉన్నారో అనేక శాఖల్లో పనిచేస్తున్నటువంటి కోచ్లు చాలా కాలం నుంచి తమ వేతనాలకు సంబంధించి తమ రెగ్యులరైజేషన్కి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం నా దృష్టికి వచ్చింది. కోచ్లని రెగ్యులరైజ్ చేయడంతో పాటు స్టేడియంల నిర్వహణ, స్టేడియంలో కమర్షియల్ యాక్టివిటీస్ని తగ్గించడం, క్రీడాకారులని పెంపొందింపజేయడం, గ్రామీణ క్రీడల్ని ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పోర్ట్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ని అలోకేట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తానని తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి సందర్భంగా క్రీడాకారులకి క్రీడా ప్రియులందరికీ కూడా ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను.